వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భావాని ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికం ఫ్రై అనమాట మనం సాధారణంగా ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా క్యాప్సికమ్ని దీన్ని మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ఫ్రై కింద ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి అలాగే చపాతీస్లోకి చాలా బాగుంటుంది రైస్లో సైడ్ డిష్ కింద కూడా దీన్ని యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనేది ఇది క్యాప్సికమ్ టేస్ట్ ఇష్టపడిన వారు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ఇష్టపడి తీరుతారు అలాగే పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా నేను ఈ రెసిపీని చేస్తూ ఉంటాను అందుకోసమని చెప్పి ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా విలువైనవి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ముందు వేసుకుని మనం వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పప్పులు అనేవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం వన్ స్పూన్ జీలకర్ర అలాగే మీకు కారానికి తగ్గ ఎండుమిర్చి వెల్లుల్లి కూడా ఇక్కడ యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మీరు కారానికి తగ్గట్టు ఇక్కడే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మనం ఫ్రైలో ఇంకెలాంటి కారం యూస్ చేయం కాబట్టి అలాగే ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్ నేను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని వీటిని వేయించుకున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని కొంచెం హార్ష్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకు ఉండేటట్టు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎలా ఉంటేనే ఫ్రైలోకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని మనకి ఫ్రైకి సరిపడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని కాసేపు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనం దీంట్లోనే సాల్ట్ పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టుకుంటే ఇలా మగ్గిపోతుంది అనమాట క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా ఇది మొత్తం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో ఇంకా ఎలాంటి కారం వేయం కాబట్టి ముందే మనం ఎన్నిమిర్చిని కారానికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం కలిసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ పెట్టుకుంటే ఇది మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఫ్రైకి పడుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు మనం రైస్ అంతా కూడా ఈ ఫ్రైతోనే తినేయచ్చు అంత బాగుంటుంది ఓకే చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా అన్నది నాకు కామెంట్లో తెలియచేయండి మీరు ఇంకా నా నుంచి ఎలాంటి రెసిపీస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు కామెంట్లో చేయండి ఎలాంటివైనా అంటే కేక్స్ కానీ బిర్యానీస్ కానీ అట్లాంటివి మీకు ఏవైనా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయరు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే అది జస్ట్ సబ్స్క్రైబ్ అవుతుంది కానీ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి మర్చిపోకుండా తప్పకుండా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అప్పుడైతే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను అంటే దెన్ బై బై కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్